తక్షణమే కావలి కాలువకు 5 టీఎంసీలన్నీ విడుదల చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర సభ్యుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమశిల ప్రాజెక్టు అధికారులు ఈ విషయమై సత్వర చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం కావలి డివిజన్ జల్లంకి మండలంలోని బ్రాహ్మణక్రాకలో రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా తాను సాగు భూములకు సక్రమంగా నీరు తీసుకురావడం జరిగిందన్నారు. చెవూరు పాపిరెడ్డి, ఒంటేరు గోవర్ధన్ రెడ్డి, కక్కల కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, వేలమూరు పాండురంగారెడ్డి, దేవరపల్లి కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, నందగోపాల్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. దయచేసి ఈ జల్లింగ ప్రాంత రైతులందరూ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. దాంట్లో కూడా మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ 3 టీఎంస్లో ఎస్వీపాలెం దగ్గర నుంచి మనకింకా కట్ షార్ట్ అవుతుంది. ఈ 3 టీఎంస్లో కూడా అసలు లేదంటున్నారు. ఇప్పుడు మేము చెప్పిన దాని ప్రకారం 3 టీఎంస్ యువత లేదు. ఎస్వీపాలెం తర్వాత 18 మైల్ వరకు వస్తుంది, తర్వాత లేదంటున్నారు. నేను చెప్పేది మీరు 3 టీఎంస్ ఇంతకు వాళ్ళ 5 టీఎంస్ ఇవ్వండి, అప్ టు మాకు కంటిన్యూస్గా అప్ టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా ఇవ్వండి అని అడుగుతున్నాం. దాంట్లో ఎలాంటి కష్టం లేదు. మేము నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక డెడ్ స్టోరేజ్ 7 టీఎంసి ఆ రోజు ఉన్నటువంటి సోమశిలలో 7 టీఎంసి డెడ్ స్టోరేజ్. అది యాక్చువల్గా ఏ పరిస్థితుల్లో అది బయటికి తీయకూడదు, డెడ్ స్టోరీ అంటారు దాన్ని. ఆ దాంట్లో నుంచి మేము ఈరోజు ఆ రోజు తీసుకొచ్చి జల్దింకలో బ్రహ్మాండంగా మండలంలో పండించగలిగినప్పుడు, ఈరోజు మేము 37 టీఎంసి ఉన్నప్పుడు అడిషనల్గా ఇంకో 2 టీఎంసి ఇవ్వటం కష్టం అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఒక విధంగా చూస్తే ఈ ప్రాంత రైతుల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తున్నారు. దయచేసి ఆ విధంగా చూడద్దు. ఇక్కడ కూడా రైతులే, మీకు జిల్లాలో మిగతా ప్రాంతానికంటే ఎక్కువ వరి ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసే ప్రాంతం జల్దింక మండలం. కాబట్టి ఈ ప్రాంతానికి ఏ పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయకుండా సో ఆ 2 టీఎంస్ కూడా తొందరగా వదిలేసి ఇమ్మీడియట్గా ఈ 4 మేజర్ కెనాల్స్ కూడా నీళ్లు వదిలితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఇది అధికారులు, ఇది మేము అడిగింది కూడా వేరే చాలా న్యాయమైన కోరిక, క్లిష్టమైనది కాదు, చాలా ఈజీ. డెడ్ స్టోరీ 7 నుంచి తేంగా ఇప్పుడు 37 టీఎంస్ నుంచి 2 టీఎంస్ ఇవ్వడానికి ఏమవుతుందా? ఏం కాదు. దయచేసి ఈ యొక్క 2 టీఎంస్ ఇమ్మీడియట్గా దీనికి కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. తొందరలోనే మేము మినిస్టర్కి కూడా రిప్రజెంటేషను ఇవ్వాలి. ఈరోజు మార్నింగ్ వెళ్ళాను కానీ వారు మరి మ్యారేజ్కి వెళ్ళినందువల్ల కలవలేకపోయాం. మరి త్వరలోనే కలిసేసి 2 టీఎంసి కూడా ఇవ్వాల్సిన ఇప్పించాల్సిన నేను కోరుకుంటున్నా. కాబట్టి నేను కూడా మేము విలేకరులు కూడా కోరేది ఏంటంటే ఇది మన ప్రాంతానికి మన రైతులకి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా దీని మీద హైలైట్ చేసి మరి తప్పకుండా ఈ యొక్క వాటర్ని ఇచ్చేదానికి వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకటి మాత్రం మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దేర్ ఇస్ నో డెల్టా నాన్ డెల్టా వేరియేషన్. డెల్టాకి నాన్ డెల్టాకి తేడా చూపించొద్దు. మొత్తం నెల్లూరు జిల్లాలో ఎక్కడైతే సాగు ఉందో అంతా కూడా డెల్టా ప్రాంతమే. కావలి కెనాల్ కూడా డెల్టా ప్రాంతమే. ఇంకా తమాషా ఏంటంటే కొన్ని కెనాల్స్ ఇంకా పూర్తి కాకుండా కూడా అక్కడ కూడా 3 టీఎంసి ఇచ్చారు. 36,000 ఎకరాలు ఉన్నటువంటి ఆ కెనాల్కి 3 టీఎంసి ఇచ్చారు. 100,000 ఎకరాలు ఉన్నటువంటి దీనికి కూడా 3 టీఎంసి ఇచ్చారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది చేయాలి. దీని తర్వాత మనం డెఫినెట్గా ఈ డిపిఆర్ ఏదైతే ఉందో డిపిఆర్, సో ఈ డిపిఆర్ని మనం సోమశిల యాక్చువల్గా ఈ డిపిఆర్ని తెచ్చుకుంటే దాంట్లో అసలు ఆ వడంబడికలో ఏమున్నాయి అనేది కూడా త్వరలో మేము మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ డిపిఆర్ కూడా రిపోర్ట్ బయట పెట్టించేసి దాని ప్రకారం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇది మేజర్గా మనం అందరం కూడా ఇస్తున్నాం. ఈరోజు కూడా ఈ గారు కూడా వచ్చిపోయారు. సో డిఈ గారు, ఎస్సీ డిఈ గారితో నేను నిన్ననే మాట్లాడా, ఎస్సీ గారితో కలిసి ఇవన్నీ పనికిరావు, వేస్ట్ అనుకుంటే మినిస్టర్ గారు కలెక్టర్ గారు వాళ్ళిద్దరు అనుకుంటే క్షణంలో ఇప్పించవచ్చు. తప్పకుండా మంత్రి గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు కాబట్టి తప్పకుండా మన న్యాయమైన యొక్క మండల రైతాంగం కోరికను తీరుస్తానని చెప్పి మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. తప్పకుండా వారికి మళ్ళీ ఇంకోసారి పర్సనల్గా కూడా వెళ్ళి కూడా విజ్ఞప్తి చేయబోతున్నానని చెప్పి మాత్రం మీకు తెలియజేస్తున్నాను. ఐఏబి మీటింగ్ జరిగే రోజుకి మీ రోజు మీద టీఎంసీలో నీళ్లు ఉన్నాయి మనకి. తర్వాత మనకి ఆ రోజు ఏంటంటే కనిగిరి రిజర్వాయర్ కింద కానీ సర్వేపల్లి కాలువ కానీ అల్లూరు చెరువు కానీ 5.5 టీమ్స్ ఉన్నాయని క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు లెక్కేస్తారు. కానీ ఈరోజు 12 టీమ్స్ ఉన్నాయి. 5.5 పోయిన 7 టీమ్స్ ఉన్నాయి అక్కడ మనకి సేవింగ్. అదొక పాయింట్.
రెండోది 36 వచ్చినాయి, అదొక 7 టీమ్స్ సేవింగ్ ఉంది మనకి. 37 ఉంది, 36.5 అదొక 7 టీమ్స్ సేవింగ్ ఉంది. మళ్ళీ ఈ నెలలో నుంచి కరెక్ట్గా పోయిన నెల 25 ఇప్పుడు దాకా మనకు వాటర్ ఇవ్వాలి. అది ఒకవేళ వాళ్ళకి డెల్టా వాళ్ళకి 1000 క్యూసెక్ లెక్క ఇచ్చినా కూడా 3 టీమ్స్ సేవింగ్ వస్తుంది. సో ఇప్పటికైనా అది 7, 5, 12, 15 టీమ్స్ సేవింగ్ వచ్చింది మనకి. 15 టీమ్స్ సేవింగ్ వచ్చినప్పుడు మనకి ఎందుకు నీళ్లు ఇవ్వరు? మాకు కనుపూరు కాలువ కింద 30,000 ఎకరాలు ఉంటే 3 టీమ్స్ వాళ్ళకి ఇస్తుంది. ఆడ సౌత్ ఉత్తర కాలువకి 50,000 ఎకరాలు డెవలప్ అయింది, 30,000 ఎకరాలు ఉంటే వాళ్ళకి 3 టీమ్స్ ఇచ్చింది. 100,000 ఎకరాలు ఉన్న కావల కాలువకి ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఎందుకు ఈ కావల కాలువ రైతులు అంటే అంత సులకన భావన అయిపోయింది? అధికారులు పట్టించుకోరు, పొలిటికల్గా పట్టించుకోరు. మేము పోరాడాం అప్పుడు కూడా, మేము వాళ్ళతో పోరాడి అప్పుడు కలెక్టర్ గారు శ్రీధర్ గారు ఉన్నప్పుడు పోరాడి కలెక్టర్ గారు కూడా మమ్మల్ని శభాష్ ఉన్నాడు అనమాట. అప్పుడు నీళ్లు కూడా తీసుకొచ్చాం. మీరు నీకు వచ్చిన నీళ్ళని మేము సర్దుబాటు చేయలేకపోతే కొద్దిగా వంతుల వారికి ఇవ్వండి, ఒక వారం రోజులు వాళ్ళకి ఇవ్వండి, వెంకటేశ్వర పాలకి వాళ్ళకి ఒక వారం రోజులు మాకు ఇవ్వండి, మేము కింద మా తంటాలు మేము పడతాం, ఎట్లా ఒకటి చేసుకుంటాం. కానీ ఇది కేవలం వివక్ష చూపిస్తున్నారు, డెల్టా నాన్ డెల్టా అని. ఆ పదమే వద్దు, అందరూ డెల్టా, అందరూ నాన్ డెల్టాను. కాబట్టి సేవింగ్స్ కూడా చాలా ఉంది కాబట్టి మనకు దాదాపు 12 టీమ్స్ సేవింగ్స్ ఉంది మనకి. ఈ 12 సేవింగ్స్ ఇంకా మనం సర్దుబాటు చేయొచ్చు. మన 75,000 ఎకరాలకి అన్నగారు ఏమో 5 టీమ్స్ అని, 5 కాదు 7 టీమ్స్ డిమాండ్ చేస్తున్నాం మేము. 7 టీమ్స్ మాకు ఇవ్వచ్చు. కేవలం ఇది మినిస్టర్ గారు చేసిన ఇది, ఇది మినిస్టర్ గారు వాళ్ళు చేసుకున్న ఇదితో మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రైతులను గమనించండి, మనం పోరాటం చేయాల్సిన పరిస్థితికి రావాలి. ఇంకా పోరాటం చేయకపోతే మన మాట ఊరు వినరు. వీళ్ళని నమ్ముకుంటే మనం లాభం లే, అధికారులు నమ్ముకుంటే లాభం లే. అధికారులు చేతులెత్తే పరిస్థితి కూర్చుంటారు. ఇప్పుడు అధికారులు వాళ్ళు కాలం తిరగడానికి భయపడి పని చేయాల్సి వస్తుందని ఆఫీసులో కూర్చొని ఈ మధ్యంత పనులు లేవు కాబట్టి వాళ్ళు ఈ నీళ్ళు ఇస్తే మనం పని చేయలేము అని చెప్పి భయంతో వాళ్ళు సగం నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి దయవించి రైతులు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, మనకు మా కావాల కాలకు రైట్ ఉంది, మాకు ఇవ్వాలా. అందులో నీకు ఆ రోజు వాళ్ళు చెప్పింది సార్ ఆధార్ కార్డులో 120,000 ఎకరాలకు అని చెప్పారు. 220,000 ఎకరాలు డెల్టా కానీ ఎట్ట ప్రపోజ్ చేస్తారు? అంటే రాబోయే వర్షాలు కూడా ముందుగా మీరే తీసుకుంటారా? ఎక్కడ న్యాయం అండి ఇది? ఆలోచించండి. మాకు మినిస్టర్ గారు మాకు న్యాయం చేయాలా? లేకపోతే కూడా మేము పోరాటాలకు కూడా మేము సిద్ధమయ్యేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాను, తర్వాత అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చెప్తాం.